నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. లింగ సమానత్వం, గర్భధారణపై హక్కు కలిగి ఉండటానికి, మహిళలపై హింస, వేధింపులు వంటివి రూపుమాపటానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నాం. వాస్తవానికి అవన్నీ ప్రాథమిక మానవ హక్కులే. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఆద్యురాలు జర్మనీకి చెందిన క్లారా జెట్కిన్. ఆమె సమాన హక్కుల కోసం పోరాడారు. సోషలిజం ద్వారానే సమానత్వం సాధ్యమని నమ్మారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1911 నుంచి జరుపుకుంటున్నాం. అయితే ఐక్యరాజ్య సమితి 1975 నుంచి అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. అప్పటి నుంచి అన్ని దేశాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏటా మార్చి 8 నిర్వహిస్తున్నారు. పంతొమ్మిదవ శతాబ్దంలో పారిశ్రామికీకరణతో పెరిగిన పనిగంటలతో ఇంటిని, పనిగంటలను సమన్వయం చేసుకోవటానికి మహిళలు నానా అవస్థలో పడేవారు. దీంతో 1908 15,000 మంది మహిళలు న్యూయార్క్ సిటీలో ధర్నా నిర్వహించి పనిగంటలు తగ్గించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడి పాలకులు తల ఒగ్గక తప్పలేదు. 2వ ప్రపంచ యుద్ధంలో రష్యా మహిళలు యుద్ధం వల్ల చాలా నష్టపోయారు. ఆహారం, ప్రశాంతత లేక తల్లడిల్లారు. వారంతా కలిసి సమ్మెకు దిగారు. వారి సమ్మెకు రష్యా రాజు నికోలస్ సింహాసనాన్ని వదిలేయాల్సి వచ్చింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆ రోజునే జరుపుకోవటానికి ఇది కూడా ఒక కారణం. ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్, అమెరికా ఇలా ఎన్నో దేశాల్లో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రారంభమైంది. రష్యాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా వైభవంగా జరుపుకుంటారు. ఆ రోజు రష్యాలో జాతీయ సెలవు. మార్చి 8 వచ్చింది అంటే ఆ దేశంలో బహుమతులు, పువ్వుల అమ్మకాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఆ రోజు మహిళలంతా తమకు నచ్చిన పనులు చేస్తారు, ఆఫీసులుండవు. అలాగే చైనాలో మార్చి 8 మహిళలకు సగం రోజు సెలవు లభిస్తుంది. ఇప్పుడు ప్రతి దేశం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించి లింగ సమానత్వం, సమాజంలో మహిళల పాత్ర, మహిళలపై వేధింపులు, మహిళలకు సమాన హక్కులు వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నాయి. 2024 సంబంధించి ఇన్స్పైర్ ఇన్క్లూజన్ అంటే స్ఫూర్తి నింపి కలుపుకుందాం థీమ్తో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని నిర్వహిస్తున్నారు. మన దేశంలో ఇప్పటికీ మహిళలు చట్టసభల్లోనూ, వ్యాపారాల్లోనూ పురుషులతో సమాన సంఖ్యలో లేరు. 1989 రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా మొదటిసారి మహిళల రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. ఆపై పివి నరసింహారావు, దేవగౌడ, మన్మోహన్ సింగ్లు ప్రధానులుగా ఉండగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ప్రయత్నించినా సఫలీకృతం కాలేకపోయారు. జనాభా లెక్కల ప్రాతిపదికన 15 కాల వ్యవధిలో రిజర్వేషన్లను అమలు చేస్తారని ప్రధాని మోడీ 2023 సెప్టెంబర్ 18 తెలిపారు. భారత ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటా ప్రకారం దేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం 4,896 ఉండగా వాళ్లలో మొత్తం 419 మాత్రమే, అంటే కేవలం 9% మంది మాత్రమే మహిళలున్నారు. నేరాల నివేదిక చూస్తే మహిళలు ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లో జీవిస్తున్నారో తెలుస్తుంది. 2023 నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ 28,811 ఫిర్యాదులను నమోదు చేసింది. వాటిలో 55% ఫిర్యాదులు ఉత్తరప్రదేశ్కు చెందినవే. రైట్ టు డిగ్నిటీ కేసులో 8,540 కేసులు, గృహహింసలో 6,274 కేసులు నమోదయ్యాయి. వరకట్న కేసులు 4,797 కాగా, వేధింపులు 2,349, రేప్ కేసులు, పోలీస్ నిర్లిప్తతపై 1,618 కేసులు, రేప్కు ప్రయత్నించారన్న అభియోగంతో 1,537 కేసులు నమోదయ్యాయి. 805 ఫిర్యాదులు లైంగిక హింస, 605 కేసులు సైబర్ క్రైమ్లు, 472 కేసుల్లో 409 కేసులు పరువు హత్య కేసులే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో అత్యధిక ఫిర్యాదులు ఉండగా తరువాతి స్థానం 2,411 కేసులతో ఢిల్లీ. ఎత్ర నార్యస్తు పూజ్యతే తత్ర దేవతాం రమంతే, అంటే స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు నాట్యం చేస్తారు అనే మన దేశంలో ఇటువంటి దారుణాలు జరగటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సామాజిక కట్టుబాట్లను, రుగ్మతలను అతిక్రమించి మహిళా ప్రపంచానికి ఎనలేని సేవలందించిన వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో మహిళలకు విద్య నేర్పటం ద్వారా సమాజంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది సావిత్రిబాయి పూలే. భర్తతో కలిసి మహిళోద్ధరణకు ఆమె చేసిన సేవ అమోఘం. భారతదేశపు ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయురాలిగా ఈమె ప్రసిద్ధి చెందారు. మహిళలకు చదువు నిషిద్ధం అన్న సమయంలో ఛాందసవాదుల చీత్కారాలకు గురైన, మొక్కవోని పట్టుదలతో తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి
పరిస్థితి బాలికల విద్యాబోధనకు అంకితమైంది. ఆనాడు ఆమె వేసిన బాట వల్లే ఈనాడు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. చదువుకునే మహిళలు లేని సమయంలో వ్యవసాయంలో పెను మార్పులను తీసుకొచ్చిన జానకి అమ్మాల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1920లోనే మొదటి వృక్ష శాస్త్రవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి జానకి అమ్మాల్. సైటోజెనెటిక్స్లో పరిశోధనలు చేసి అత్యుత్తమ చెరకును పండించటానికి దోహదం చేశారు. 1977లో మొదటి మహిళా శాస్త్రవేత్తగా పద్మశ్రీ అవార్డును ఆమె అందుకున్నారు. ఫస్ట్ డాక్టర్ ఆనంది గోపాల్ జోషి. భారతీయ తొలి మహిళా వైద్యురాలిగా ఆనంది గుర్తింపు పొందారు. 14 వయసులో ఆనందిబాయ్ మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే వైద్యం లేకపోవడంతో ఆ బిడ్డ మొత్తం 10 రోజులు మాత్రమే బతికింది. ఇది ఆనంది జీవితాన్ని మలుపు తిప్పి ఆమె వైద్యురాలిగా మారటానికి ప్రేరణనిచ్చింది. కల్పనా చావ్లా భారత అమెరికన్ వ్యోమగామి, వ్యోమనౌక నిపుణురాలు. భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో జన్మించింది. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా ఖ్యాతిగాడించింది. 1997లో మొదటిసారిగా కొలంబియా స్పేస్ షటిల్లో రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్గా ఆమె అంతరిక్షంలోకి వెళ్లి దిగ్విజయంగా తిరిగి వచ్చారు. 2003లో రెండోసారి అదే రకమైన స్పేస్ షటిల్లో ఆమె అంతరిక్ష ప్రయాణం చేసింది. 2003 ఫిబ్రవరి 1న వారు ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక భూవాతావరణంలోకి ప్రవేశిస్తుండగా పేలిపోయింది. ఈ దురదృష్ట ఘడియలకు ప్రపంచం కంపించిపోయింది. ఆమె ధీరత్వానికి నిదర్శనంగా పలు వీధులు, విశ్వవిద్యాలయాలు, సంస్థలకు ఈమె పేరు పెట్టారు. భారతదేశంలో ఆమెకు జాతీయ హీరోగా గుర్తింపు లభించింది. ఆమెను అనేక మంది స్ఫూర్తిగా తీసుకుని యుద్ధ పైలట్లు, విమాన పైలట్లు, స్పేస్ షటిల్ పైలట్లుగా మహిళలు ముందుకు దూసుకుపోతున్నారు.